ఎందుకు మనం ఏ షాప్కి వెళ్తున్నాం ఇప్పుడు? గాజువాకి వెళ్దాం. గాజువాకి అంత దూరం, పొల్యూషన్ లో, ఎండలో. ఏం చేస్తాం? కారు కొనుక్కుంటావు ఏంటి? బండి మీద కొనుక్కున్నానుగా, ఈ నెల మా ఆయన కొంటానన్నాడు. అమ్మో, బాగానే కొంటున్నాడే మీ ఆయన. ఎప్పుడు? ఈ నెలలోనే కొంటాడు. ఈ నెలలో కొంటే బోల్డ్ డిస్కౌంట్స్ ఉంటాయి, కానీ ఈ నెల మాత్రం కొనుక్కో, నెక్స్ట్ మంత్ కొనుక్కో. డిస్కౌంట్లు అంటావు, కొనుక్కోద్ది అంటావు, కన్ఫ్యూజ్ చేస్తావేంటి? క్లియర్గా చెప్పు. ఇప్పుడు కనుక కారు కొన్నానుకో, ఏ ఇయర్ లో కొన్నట్టు అవుతుంది? 2023. అదే నెక్స్ట్ మంత్ కొంటే 2024 కదా. అందుకని ఈ ఇయర్ లో కొనుక్కుంటే నీకు డిస్కౌంట్స్ అనేది అయితే బాగా వస్తాయి. ఎప్పుడు ఆ కంపెనీలో స్టాక్ ఎక్కువ ఉండి చాలా మటుకు క్యాన్సిల్ అయ్యే అనుకో, అప్పుడు నీకు ఆఫర్స్ వస్తాయి. ఎలా అంటే, బిలో 10 lakhs అనుకో 50,000 నుంచి 1 lakh వరకు, అబౌట్ 10 lakhs అనుకో 1 lakh నుంచి 1,50,000 వరకు నీకు ఆఫర్ దొరుకుతాయి. అది కూడా ఎప్పుడంటే స్టాక్ ఎక్కువ ఉండి చాలా మంది క్యాన్సిలేషన్స్ కనుక ఉండినట్టయితే ఆ టైంలో, అలాంటప్పుడు నీకు ఆఫర్ వస్తే అప్పుడు నువ్వు ఆ కార్ కొనుక్కోవచ్చు. కొనుక్కున్నా కూడా నువ్వు ఒక 5 years వరకు ఆ కార్ అనేది సేల్ చేయకూడదు. అలాంటప్పుడు నీకు బెనిఫిట్ పొందుతావు. లేదు నీకు బోర్ కొట్టిందో, లేకపోతే కార్ నీకు నచ్చలేదో, 2 to 3 years లోపు అమ్మేస్తానన్నా అనుకో, అమ్మేసే ఉద్దేశం ఉందనుకో, అస్సలు ఇప్పుడు కొనుక్కో. నెక్స్ట్ ఇయర్ 24 జనవరిలో కొనుక్కున్నట్టయితే 24 లా ఉంటుంది న్యూ కార్. నీకు రీసేల్ అప్పుడు మంచి వాల్యూ వస్తుంది, 24 అవుతుంది. జస్ట్ 1 month పీరియడ్ లో చూసావా ఎంత గ్రాఫ్ అనేది మారిపోతుందో. సో ఆలోచించుకొని కొనుక్కో కార్ కొనుక్కుంటే. ఓకే, ఖచ్చితంగా.